ఒక సైబర్ అటాక్ కి గురైన కంప్యూటర్ నుండి డేటాను తిరిగి పొందడానికి పోలీసులకు సహకరించే నిపుణుడే కంప్యూటర్ ఫోరెన్సిక్ సైంటిస్ట్. సర్వర్స్, నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్, స్టోరేజ్ డివైజెస్ లో నిక్షిప్తమైన సమాచారాన్ని ఫోరెన్సిక్ టెక్నిక్స్ తో బయటకు తీసి ఆ క్రైమ్ చేసిన వాళ్ళని పట్టుకోవడమే సైబర్ ఫోరెన్సిక్స్. మరిన్ని వివరాలు టెక్నో ట్రెండ్స్ లో. ఈ రోజుల్లో చాలా వరకు క్రైమ్స్ కేవలం మొబైల్ ఫోన్తోనే చేస్తున్నారు. ఒక సింపుల్ ఈమెయిల్ ఆల్సో మిమ్మల్ని ఒక సైబర్ క్రిమినల్గా మార్చడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఒక థ్రెటన్ మెయిల్ పంపించినా, ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్కు ఒక థ్రెటన్ మెయిల్ పంపించినా, దట్ ఆల్సో కమ్స్ అండర్ సైబర్ టెర్రరిజం. సో దానికి కూడా 10 ఇయర్స్ పాటు మనకి జైల్ అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటి సైబర్ టెర్రరిజం, ఈ మెయిల్స్ కూడా, చిన్న చిన్న బెదిరింపు మెయిల్స్ కూడా, బెదిరింపు థింగ్స్ కూడా ఈ సైబర్ క్రైమ్స్లోకి వస్తాయన్నమాట. సో వీటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఎవరు ఆ క్రైమ్ పంపించారు, ఎవరు ఆ క్రైమ్ చేశారు, ఎవరు ఆ ఈమెయిల్ పంపించారు, ఎవరు ఆ బ్లాంక్ కాల్స్ చేస్తున్నారు, ఎవరు ఆ ప్రైవేట్ నెంబర్తో కాల్ చేస్తున్నారు, లేకపోతే ఫేస్బుక్ హ్యాకింగ్, ఈ రోజుల్లో చూస్తే నాకు ప్రతిరోజు కూడా ఒక 30 మంది మెసేజ్ చేస్తారు, నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అవుతున్నాయి, నా ఫోన్ హ్యాక్ అయింది, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 30 కాల్స్ వస్తుంటాయి. సో వీటిలో మరి క్రైమ్ మనం ఒకసారి కేసు ఫైల్ చేస్తే, ఎఫ్ఐఆర్ కనుక కేసు ఫైల్ చేస్తే కంపల్సరీగా ఆ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. మరి ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఈ రోజుల్లో ప్రతిసారి కూడా టెక్నాలజీ అప్డేట్ అవుతూనే ఉంది. మరి టెక్నాలజీని అప్డేట్ అవుతూ ఈ ఆ పర్టికులర్ నేరం ఎవరు చేశారు దాన్ని నిర్ధారించుకోవడానికి అండ్ ప్రూఫ్ సంపాదించుకునే టెక్నిక్నే ఫారెన్సిక్స్ అంటామన్నమాట. సో ఈ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేటర్స్ కూడా చాలా పోలీస్ ఉద్యోగాలు వస్తుంటాయండి. పోలీసులు కూడా హెల్ప్ తీసుకుంటారు, ఫారెన్సిక్ ఇన్వెస్టిగేటర్స్ హెల్ప్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఈరోజు ఆఫ్లైన్లో జరిగే నేరాలకు కూడా మొబైల్ ఫోన్ని, ల్యాప్టాప్ని ఇనీషియల్గా సీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటిలో ఆధారాలు దొరకచ్చేమో అని. ఒకవేళ క్రిమినల్ ఆధార్ రిమూవ్ చేస్తారనుకోండి, అప్పుడు ఆ ల్యాప్టాప్ని ఫారెన్సిక్ ఇన్వెస్టిగేటర్ పంపిస్తారు. అప్పుడు రికవరీ టూల్స్ ద్వారా వాటిని రికవర్ చేయడం, అసలు లాక్స్ అనలైజ్ చేయడం, ఆ లాక్స్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఆ పర్టికులర్ మెయిల్ పంపించింది వాళ్ళా కాదా, ఆ పర్టికులర్ వెబ్సైట్ని హ్యాక్ చేసింది వాళ్ళా కాదా, ఆ పర్టికులర్ డేటా వీళ్ళ దాంట్లో ఉందా లేదా, వీళ్ళకి ఎలాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో అకౌంట్స్ ఉన్నాయి, వీళ్ళ బ్రౌజర్ క్యాషీలో ఏమేమి ఉన్నాయి, ఇదంతా కూడా టెస్ట్ చేసే మెకానిజంని ఫారెన్సిక్స్ అంటామన్నమాట. సో ఫారెన్సిక్స్కి కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సైడ్ వెళ్ళొచ్చండి, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం విండోస్ ఫారెన్సిక్స్, లైనక్స్ ఫారెన్సిక్స్, నెట్వర్క్ ఫారెన్సిక్స్, మొబైల్ ఫారెన్సిక్స్, ఇలా ముఖ్యంగా 4 రకాల ఫారెన్సిక్స్ ఉన్నాయండి. ఫారెన్సిక్స్ తీసుకుంటే ఒక మొబైల్ తీసుకున్నాక ఆ మొబైల్లో ఎలాంటి యాక్టివిటీస్ జరిగాయి, ప్రీవియస్ యాక్టివిటీస్ ఏంటి, ఆ లాగ్ అనాలిసిస్ ఏంటి, ఆ పర్టికులర్ మొబైల్ని యూజ్ చేసి వాడు క్రైమ్ చేశాడా లేదా, క్రైమ్ చేస్తుంటే ఏ టైంకి చేస్తున్నాడు, ఎక్కడెక్కడ తిరిగింది ఆ పర్టికులర్ మొబైల్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం క్యాప్చర్ చేస్తుంటాం. ఇదే మొబైల్ ఫారెన్సిక్స్ కిందకు వస్తుంది. అలాగే విండోస్ ఫారెన్సిక్స్, లైనక్స్ ఫారెన్సిక్స్, నెట్వర్క్ ఫారెన్సిక్స్, ఒకే సేమ్ ల్యాన్లో ఉన్న కంప్యూటర్ని వేరే పర్సన్ హ్యాక్ చేస్తే ఈ పర్టికులర్ కంప్యూటర్కి, ఈ పర్టికులర్ కంప్యూటర్కి ఉన్న లాగ్స్ అనలైజ్ ఎలా చేస్తారు, మీ నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్ హ్యాక్ అయితే ఆ పర్టికులర్ కంప్యూటర్కి ఎవరెవరు కనెక్ట్ అయ్యారు, ఏ టైంకి కనెక్ట్ అయ్యారు, ఇదంతా కూడా నెట్వర్క్ ఫారెన్సిక్స్ కిందకు వస్తుందన్నమాట. సైబర్ థ్రెట్స్ చాలా రకాలు ఉన్నాయండి. వాటిల్లో ఒకటి మాల్వేర్. మాల్వేర్ అంటే మన కంప్యూటర్కి ఇన్ఫెక్ట్ అయ్యే వైరస్ కావచ్చు, వామ్ కావచ్చు, ర్యాన్సమ్వేర్ కావచ్చు. మీరు 1.5 సంవత్సరం క్రితం చూసుకుంటే వన్నా క్రై అని చెప్పి ఒక పెద్ద ర్యాన్సమ్వేర్ ఏం చేసిందంటే కొన్ని కోట్ల కొద్ది కంప్యూటర్స్ని లో ఉన్న డేటాని ఎన్క్రిప్ట్ చేసి పెట్టేసింది. ఎన్క్రిప్ట్ చేసి డీక్రిప్ట్ చేసుకోవాలి అనుకుంటే మాకు ఇంత అమౌంట్ పే చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్ కాయిన్స్ అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదొక్కటే కాదండి, దాని తర్వాత పెటియా, ప్రతిరోజు కూడా 1000 ర్యాన్సమ్వేర్స్ రిలీజ్ అవుతున్నాయట. వరల్డ్ వైడ్గా 1000 ర్యాన్సమ్వేర్స్ రిలీజ్ అవుతున్నాయి. మనం కొన్నిసార్లు కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేస్తాం, వెబ్సైట్లు ఓపెన్ చేసినప్పుడు 4-5 డౌన్లోడ్ బటన్లు కనిపిస్తాయి. ఏ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయాలో కరెక్ట్గా తెలియదు చాలామందికి. ఒక డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయబోయి ఇంకొక డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే ఇలాంటి వైరస్లు లేదా ర్యాన్సమ్వేర్లు ఆ కంప్యూటర్ని అటాక్ చేసి మొత్తం డేటాని ఎన్క్రిప్ట్ చేసే అవకాశం ఉంటుంది. డీక్రిప్ట్ చేయాలంటే మళ్ళీ డబ్బులు అడుగుతాయి. ఇది ఒక థ్రెట్. రెండవ థ్రెట్ ఏంటంటే ఎక్స్ప్లాయిట్స్ యూజ్ చేస్తారు. ఒకవేళ మీ సర్వర్ కనుక వనరబుల్ అనుకోండి, మీరు ప్యాక్ చేసుకోకపోతే ఆ పర్టికులర్ కంప్యూటర్ మీద ఎక్స్ప్లాయిట్స్ యూజ్ చేసి ఆ కంప్యూటర్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటారు. ఇదొక రకం సైబర్ థ్రెట్. ఇలా డేటా బ్రీచెస్,
ఆ తర్వాత సర్వర్ని కంట్రోల్ చేశాక డేటాబేస్ అటాక్ చేస్తారు. ఇలాంటి సైబర్ థ్రెట్స్ ఎలా ఉంటాయంటే, మీకు వెబ్ అప్లికేషన్స్ తీసుకుంటే, వెబ్ అప్లికేషన్స్లో చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ వెబ్ అప్లికేషన్స్లో వనరబిలిటీస్ ఉంటాయి. కొన్ని శాంపుల్ వనరబిలిటీస్ ఎలా ఉంటాయంటే, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ, డేటా ట్యాంపరింగ్. దాదాపు ఇలాగా ఒక 25 రకాల వనరబిలిటీస్ కేవలం వెబ్ అప్లికేషన్స్కే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ నేర్చుకొని మనం మన కంపెనీ డేటాని ప్రొటెక్ట్ చేసుకునే టెక్నిక్ మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇలా చాలా కంపెనీస్లో డేటా ఉంటుంది కాబట్టి ప్రతి కంపెనీకి కూడా ఈ సైబర్ నిపుణులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు అవసరమే. ఎథికల్ హ్యాకర్ అంటే పర్మిషన్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్ని హ్యాక్ చేస్తాను, మీ డేటా ఎలాంటి బ్రీచ్ చేయము, ఒకవేళ హ్యాక్ చేస్తే ఎలా ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే మేము గైడ్ చేస్తాము అని పర్మిషన్ తీసుకొని చేసేది ఎథికల్ హ్యాకింగ్. హ్యాకింగ్ అన్నది 100% క్రైమ్, అందులో డౌట్ ఏమీ లేదు. హ్యాకింగ్ అంటే వితౌట్ పర్మిషన్తో వేరే వాళ్ళ వెబ్సైట్స్లో చొరబట్టమో, వేరే వాళ్ళ మొబైల్లో డేటాను స్టీల్ చేయడమో, దీన్ని హ్యాకింగ్ అని పిలుస్తాం. ఎథికల్ హ్యాకింగ్ అంటే అదే ప్రొసీజర్ బట్ పర్మిషన్తో చేసే దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటాం. ఒకనొకసారి ఒక ప్రొఫెసర్ అడిగారు, ఎథికల్ మర్డర్ అని ఉండదు, ఎథికల్ రేప్ అని ఉండదు. మరి రేప్ మర్డర్ క్రైమ్ అయినట్టు హ్యాకింగ్ కూడా క్రైమే, మరి హ్యాకింగ్కి ముందు ఎథికల్ హ్యాక్ యాడ్ చేస్తే ఎలాగది వ్యాలిడ్ అవుతుందని అడిగారు. ఎథికల్ హ్యాకింగ్ ఎందుకు క్రైమ్ కాదు అంటే పర్మిషన్తో చేస్తాం కాబట్టి. ఇప్పుడు కరాటే నేర్చుకుంటాం, కరాటే నేర్చుకునేది కనిపించిన ప్రతి ఒక్కరిని కొట్టడానికి కాదు, కరాటే నేర్చుకునేది మనల్ని మనం డిఫెన్స్ చేసుకోవడానికి, డిఫెండ్ చేసుకోవడానికి. అలాగే మన కంపెనీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ముందుగా ఎదుటి వాళ్ళు ఎలాగ హ్యాక్ చేస్తారు అనే టెక్నిక్ కనుక మనం తెలుసుకోగలిగితే ఆ ద్వారాలు, ఆ పర్టికులర్ వేస్ అని మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఒక ఇల్లు ఉందనుకోండి, అందులో ముందుగా ఆ ఇంట్లో చొరపట్టడానికి ఎలాంటి వీక్నెస్లు ఉంటాయి, పైన కనిపిస్తున్న కిటికీ ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా హోల్ ఉందా, ఈజీ ఉంటుందా, లేకపోతే ఎలాంటిది, అలా ఐడెంటిఫై చేయగలిగామనుకోండి, ఫస్ట్ మీ ఇల్లు బయట దొంగలు ఎలాగ చొరబడతారో మీరు కనుక మీరు ముందుగా స్కెచ్ వేసుకుంటే ఆ వీక్ పాయింట్స్ని మీరు ప్యాచ్ చేసుకుంటారు. ఇలా మన కంపెనీస్ డేటాని మన ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో ఇచ్చారో వాళ్ళ డేటాని మనం ప్రొటెక్ట్ చేసే టెక్నిక్ని ఎథికల్ హ్యాకింగ్ అంటాం. సెక్యూరిటీ ఆపరేషన్స్ కంట్రోల్, అలాగే మాల్వేర్ అనలిస్ట్. ఒక అటాక్ జరిగినప్పుడు ఆ అటాక్ ఏ సోర్స్ నుంచి వచ్చింది, ఎంత నష్టం జరిగింది కంపెనీకి, దాన్ని ముందుగానే అసలు అది డిటెక్ట్ చేసుకొని వాళ్ళని హనీపాట్కి పంపించడం, లేదా దాన్ని డిటెక్ట్ చేసుకొని అక్కడే ఆపించడం, దీనికి ఇదంతా కూడా ఎస్ఓసి వాళ్ళు చేస్తారు. దీనికి సోలార్ విండ్స్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇలాంటి దాదాపు చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఎస్ఓసి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఈవెంట్ అనాలసిస్, ఎలాంటి అటాక్స్ జరుగుతున్నాయి, ఆ ఈవెంట్స్ ఏంటి అన్నది మీరు ఎస్ఓసి వాళ్ళు స్టడీ చేయొచ్చు. మాల్వేర్ అనలిస్టులు, మీరు మాల్వేర్ అనలిస్ట్ అయితే ఒక అద్భుతమైన వెబ్సైట్ సిమాంటిక్ సెక్యూరిటీ రెస్పాన్స్ అనే వెబ్సైట్లోకి వెళ్తే ఏ మాల్వేర్ ఎలా ప్రవర్తిస్తుంది. మాల్వేర్ అంటే ఏంటంటే, ఎనీ ప్రోగ్రామ్ విచ్ హార్మ్స్ యువర్ కంప్యూటర్ కెన్ బి కాల్డ్ యాజ్ మాల్వేర్. ఏ ప్రోగ్రామ్ అయినా, వైరస్ అయినా, రూట్ కిట్ అయినా, కీలాగర్ అయినా, ట్రోజన్ అయినా, ఒక సింపుల్ సాఫ్ట్వేర్ అయినా, అది హార్మ్ చేసింది అనుకోండి మీ కంప్యూటర్ని, దాన్ని మాల్వేర్ అని పిలుస్తాం, ఎనీ మెలీషియస్ కోడ్. మరి ఇప్పుడు ఆ మాల్వేర్ ఏం చేస్తే మన కంప్యూటర్లోకి వచ్చి ఒక లింక్ మీద క్లిక్ చేస్తే ఇంకో లింక్ రీడైరెక్ట్ చేస్తాయి, పెన్ డ్రైవ్ పెట్టిన వెంటనే మొత్తం షార్ట్కట్స్గా క్రియేట్ చేస్తాయి, మొత్తం డేటా అంతా డిలీట్ చేసేస్తాయి, కొన్నిసార్లు సిస్టమ్ని క్రాష్ చేస్తాయి, కొన్నిసార్లు సిస్టమ్ స్లోగా చేస్తాయి. మరి అలా చేసే సాఫ్ట్వేర్స్ని మనం మాల్వేర్ అంటాం. ఈ మాల్వేర్ ఎవరైనా ఇంటెన్షనల్గా క్రియేట్ చేశారా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్, ఎందుకు మన కంప్యూటర్ని టార్గెట్ చేస్తుంది, ఇదంతా అనాలిసిస్ చేసే వాళ్ళని మాల్వేర్ అనలిస్ట్ అంటారండి. ఇది చాలామంది నేర్చుకుంటే వాళ్ళ కంప్యూటర్స్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు, అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క డేటాను కూడా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఫారెన్సిక్ టూల్ కిట్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే ఈ టూల్ నేర్చుకోవచ్చు. ఈ టూల్ ఏమేమి చేస్తుందంటే, బ్రౌజర్ అనాలసిస్, అంటే బ్రౌజర్లో ఎలాంటి వెబ్సైట్స్ ఓపెన్ చేశారు, దాని క్యాష్ ఏంటి, దానిలో డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ ఏంటి, ఇదంతా కూడా మీకు ఫారెన్సిక్ టూల్ కిట్ ఉపయోగించుకోవచ్చు. అలాగే అటాప్సీ అని ఇంకొక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇది కూడా ఫారెన్సిక్స్ ఎక్కువగా యూస్ చేస్తున్న ఒక టూల్, ఒకనొక టూల్ అటాప్సీ. అటాప్సీ సాఫ్ట్వేర్ ఇది కూడా డిలీట్ అయిపోయిన ఫైల్స్ని రికవర్ చేయడం, అందులో ఎలాంటి ఫైల్స్ ఉన్నాయి, ఎలాంటి
ఫోల్డర్స్ ఉన్నాయి, వాటి అతని పాస్వర్డ్స్ ఏంటి, ఎలాంటి యూజర్స్ ఉన్నారు, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయా లేవా, ఇదంతా కూడా మీకు అటాప్సీ అనే సాఫ్ట్వేర్ హెల్ప్ చేస్తుంది డిటెక్ట్ చేయడానికి. దాంతోపాటు కొంతమంది ఏం చేస్తారంటే ఫారెన్సిక్స్ ఇన్వెస్టిగేటర్స్ దొరకకుండా ఫైల్ స్రెడ్డర్స్ అనే సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. ఒక్కసారి ఆ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి డిలీట్ చేశారనుకోండి ఎవరూ రికవర్ చేయలేరు. వీటిని యాంటీ ఫారెన్సిక్ టూల్స్ అంటాం. సో ఈ టూల్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం స్టడీ చేసే టెక్నిక్ని ఈ ఫారెన్సిక్స్లో మనం స్టడీ చేస్తామండి. డిజిటల్ ఫారెన్సిక్స్లో యూజ్ చేయొచ్చు మీరు ఇదంతా. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddsaptagiriVJA@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.